సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ తన మొబైల్ యాప్లో ఒక కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. స్టోరీస్, మెసేజింగ్ ఆప్షన్లతో వచ్చిన ఈ కొత్త ఫీచర్ ఆకట్టుకుంటోంది. ఈ ఫీచర్ ద్వారా ఫోటోలు, వీడియోలను మీ మిత్రులకు నేరుగా కనిపించేలా షేర్ చేయొచ్చు. న్యూస్ ఫీడ్కి పైన సర్కిల్స్లో మీ ప్రొఫైల్ పిక్చర్తో ఈ స్టోరీలు కనిపిస్తాయి. మీ యాప్లో ఉన్న మీ స్టోరీపై క్లిక్ చేసి ఫోటో లేదా వీడియోని తీసి షేర్ చేయొచ్చు. అది మీ ఫ్రెండ్స్ ఫీడ్పై కూడా కనిపిస్తుంది. కొంతసేపటి తర్వాత దానికి అదే మాయమైపోతుంది. వాస్తవానికి ఈ ఫీచర్ను స్నాప్చాట్ 2013లోనే తీసుకొచ్చింది. కానీ ఫేస్బుక్ అన్ని విధాలా స్నాప్చాట్ను డామినేట్ చేయడంతో అంత ప్రాధాన్యత సంతరించుకోలేదు. వాట్సాప్లో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. స్టేటస్ పేరుతో అందుబాటులో ఉన్న కొత్త ఫీచరే ఇప్పుడు ఫేస్బుక్లో కూడా వచ్చింది. వాట్సాప్ లానే కెమెరా సహాయంతో ఫేస్బుక్ స్టోరీ పనిచేస్తుంది. స్టోరీ పోస్ట్ చేసేటప్పుడు మీ ఫోటో లేదా వీడియోకి అదనపు హంగులు అద్దుకునే సదుపాయం కూడా ఫేస్బుక్ కల్పించింది. మీ ఫోటోకి బోలెడన్ని ఎఫెక్ట్లు అద్ది ఫ్రెండ్స్కి పంపించవచ్చు. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఈ స్నాప్చాట్ స్టోరీస్ ఫీచర్ని ఫేస్బుక్ మొదట తన ఇన్స్టాగ్రామ్ యాప్లో తీసుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరూ ఫోటోలు, వీడియోలతోనే ఎక్కువ పోస్టులు చేస్తుండటంతో ఫేస్బుక్ తాజాగా తన యాప్లోనూ ఈ ఫీచర్ను తీసుకొచ్చింది.